Hi everyone, welcome to my channel M4 Mahi. ఈ రోజు కొత్తిమీరలో ఉండే ఔషధ గుణాలు ఏంటి, మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. ఈ కొత్తిమీర ఆకులను పార్సలే కూడా అంటారు. దీనిలో ఎసెన్షియల్ ఆయిల్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. దీని ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఈ కొత్తిమీరలో విటమిన్స్ ఏ బిసి మినరల్స్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐడోన్ సల్ఫర్ ఎంజైమ్ డయాస్టేజ్ ఉంటుంది. దీనివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈ కొత్తిమీర రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే 20 ఆకులను తీసుకొని మంచిగా పేస్ట్ చేసి కొంచెం వాటర్ దాంట్లో కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ జ్యూస్ని తీసి దాంట్లో 2 స్పూన్ల నిమ్మకాయ రసం కలిపి దీన్ని మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన కంటికి మంచి మెరుగును కూడా ఇస్తుంది. లేదంటే కొత్తిమీర వాటర్ను తయారు చేసుకోవచ్చు. 10 నుండి 20 ఆకులు ఒక గ్లాస్ వాటర్లో వేసి ఓవర్ నైట్ దాన్ని నానబెట్టి తెల్లారి మార్నింగ్ ఎంటీ స్టమక్లో కూడా తాగొచ్చు. దీన్ని కొత్తిమీర వాటర్ అని కూడా అంటారు. ఇది మనకు కంటికి సంబంధించిన ప్రాబ్లమ్ని చాలా వరకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. మన కంటికి మంచి మెరుపునిస్తుంది. ఎందుకంటే ఏ విటమిన్ ఉండటం వల్ల కంటి చూపును మెరుగు కంటి ప్రాబ్లమ్ని చాలా వరకు తీసేస్తుంది. హెవీ మెటల్ పాయిజన్స్ అంటే లెడ్ కానీ ఆర్సెనిక్ కానీ కాడ్మియం దీనివల్ల మనకు అంటే వాటర్లో అది డైల్యూట్ అయినప్పుడు ఆ వాటర్ తాగడం వల్ల స్టమక్ పెయిన్ వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి. దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ కొత్తిమీర రసాన్ని తాగితే హెవీ మెటల్ పాయిజన్ తీసేస్తుంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ కూడా ఇది తీసేస్తుంది. మనకు ఎక్కడైనా హోటల్స్లో ఎక్కడ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు కూడా ఈ కొత్తిమీర రసం తాగడం వల్ల ఫుడ్ పాయిజన్ తీసేస్తుంది. హార్ట్ డిసీజ్ కూడా చాలా వరకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో సి విటమిన్ ఏ విటమిన్ ఉంటుంది, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి కాబట్టి ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తీసేస్తుంది, క్లాటింగ్ కూడా తీసేస్తుంది. ఎందుకంటే కే విటమిన్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు, ఒకవేళ మిస్సింగ్ పీరియడ్స్ అయినప్పుడు ఈ కొత్తిమీర రసాన్ని ఒక 3-4 డేస్ తాగడం వల్ల మన మెన్స్ట్రుయల్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. ఒకవేళ మిస్ అయిన పీరియడ్స్ కూడా మనకు రెగ్యులర్గా వస్తాయి. ఇది నర్వస్ సిస్టమ్ని అంటే మన నరాల సంబంధించిన ప్రాబ్లమ్ని చాలా వరకు తీసేస్తుంది. మన నరాలకు రక్షణ కూడా ఇది ఇస్తుంది, ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. మన స్కిన్ ప్రాబ్లం అంటే ర్యాష్ కానీ సన్బర్న్ కానీ దురదలు వచ్చినప్పుడు ఈ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఎగ్జిమా లాంటిది కూడా మనకు తగ్గిపోతుంది ఈ కొత్తిమీర రసం తాగటం వల్ల కానీ కొత్తిమీర వాటర్ తాగటం వల్ల కానీ ఇది చాలా వరకు ప్రాబ్లం తగ్గిపోతుంది మనకు. ఇది దీంట్లో ఐరన్ ఉండటం వల్ల మనకు ఎనిమియా రాకుండా కూడా చూస్తుంది. ఒకవేళ ఎనిమిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఈ జ్యూస్ను తాగటం వల్ల ఇది ఎనిమియాను కూడా తీసేస్తుంది. రక్తహీనతను ఇది చాలా వరకు తగ్గిస్తుంది కొత్తిమీర రసం కానీ కొత్తిమీర వాటర్ కానీ. మనకు ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కొత్తిమీర రసం తాగటం వల్ల ఈ థైరాయిడ్ హార్మోను రిలీజ్ అయిపోయి చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లం కూడా మనకు తగ్గిపోతుంది. ఈ ధనియాలతో కానీ ధనియా వాటర్ తాగినా కానీ కొత్తిమీర రసం తాగినా కానీ కొత్తిమీర వాటర్ తాగినా కానీ ఈ థైరాయిడ్ ప్రాబ్లము చాలా వరకు మనకు తగ్గిపోతుంది. థైరాయిడ్ హార్మోన్ను ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి. చూసారు కదా కొత్తిమీరలో ఉండే బెనిఫిట్స్ ఏంటో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Until then, bye.